ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో భిన్న ప్రాంతాల ప్రజలను పరస్పరం మమేకం చేయడం కోసం హైదరాబాద్ నుండి ఆరంభమైన భారత్ దర్శన్ యాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. బీజేపీ జాతీయ నేత మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు నేతృత్వంలో దాదాపు 450 మంది ప్రతినిధులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. బీజేపీ జిల్లా నాయకులు యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. స్థానిక ఆర్ఎస్ఎస్ భవనం వద్ద వారికి భోజన వసతులు కల్పించారు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశమని, విభిన్న సంస్కృతులు ఆచార వ్యవహారాలు కలిగిన ఈ దేశం గొప్పతనం తెలుసుకుని అర్థం చేసుకుని ఇతరులకు వివరించేందుకు యాత్ర ఎంతో దోహదపడుతుందని బృందం సభ్యులు తెలిపారు. ఎన్నో అనుభూతులు, విశేషాలు, వింతలను ఈ భారత దర్శన యాత్ర కలగజేస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ యాత్రలో తాము భాగస్వాములమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దేశంలోని ప్రముఖ దేవాలయాలు, ఆధ్యాత్మిక చారిత్రాత్మక ప్రదేశాలను దర్శించుకుంటున్నామని పేర్కొన్నారు. ఉన్నాయండి. సుమారుగా 100కు పైగా మహిళలు కూడా పాల్గొంటున్నారు. అనేక రంగాలు, ఒక రాజకీయ రంగమే కాకుండా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, అదేవిధంగా అనేక మంది ప్రొఫెషనల్స్, డాక్టర్సు, ఇంజనీర్సు, అడ్వకేట్సు, రీసెర్చర్సు, ఇలా అనేక మంది పాల్గొంటున్న కార్యక్రమం ఇది. ఉద్దేశము మనం అర్థం చేసుకోవాలా, మనం అర్థం చేయడానికి పనికి రావాలా. ఈ దేశంలో వివిధత్వం ఉంది, భిన్నత్వం ఉంది, ఉన్నప్పటికి కూడా ఈ దేశం ఐక్యతగా ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత మంచి అనుభూతి, విభిన్న ప్రజలతో కలవడం జరుగుతుంది. భాష రాకపోయినా ఒక ప్రాంతానికి వెళ్తే వాళ్ళు మాత్రం ఎంత మంచిగా రియాక్ట్ అవుతున్నారు, ఒక మంచి అనుభూతి, తీయటి అనుభూతి కలుగుతుంది. మేము వచ్చిన దారిలో కూడా మంచి అందరు కలవడము, మాతో మాకు వాళ్ళతో కలవడము చాలా సంతోషంగా ఉంది. మాకు మురళీధర్రావు గారి ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక 5 అవర్సే అవుతుంది మేము ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యి, ఆ 5 అవర్స్లోనే మేము ఎంతో అనుభూతిని ఆస్వాదించినామంటే, అంటే ఇంకా ఈ 5-6 డేస్లో మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి, అంటే అన్ని దర్శనాలు మంచిగా, మహంకాళేశ్వర్ కానివ్వండి, ఓంకారేశ్వర్, ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇంకా మా అనుభూతి ఇంకా ఎంత మాధుర్యంగా ఉంటుందో. ఈ యాత్ర, భారత దర్శన యాత్ర అనేది చాలా మంచి ఒక శుభ సూచకం. మన బీజేపీ వస్తుందనే శుభ సూచకం ఇది, అందుకని అందరము ఆడవాళ్ళం అందరం కలిసి వచ్చాం మేము. సో అన్న ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున భారత్ దర్శన్ యాత్ర, మన భారతదేశంలోని ఎక్కువ హిందువులు ఉన్నారు కాబట్టి మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే గొప్ప గొప్ప దేవాలయాలను దర్శిస్తున్నారు ఈ యాత్రలో. మా నాన్న ఎమ్మెల్యే తర్వాత మా మదర్ వి మంకమ్మ గారు ఎక్స్ఎమ్మెల్యే. నేను కాంగ్రెస్లో దగ్గర దగ్గర చాలా ఇయర్స్, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఇట్లాంటి కల్చర్ నేను ఎప్పుడు చూడలే. చాలా మంచిగా ఉంది బీజేపీ పార్టీ, చాలా ముందు వచ్చేది ఉండే, చాలా లేట్ వచ్చినందుకు బాధపడుతున్నా. సుమారుగా 100కు పైగా మహిళలు కూడా